ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నేడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. జకర్యా గ్రంథము 3:7. సహోదరి సహోదరులారా, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినో ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని నేడల ఇజ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అని చెప్పెను. ప్రియులారా, దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒకడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకునవలసిన వారమై ఉన్నాము. మనలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మనముచ్చరింపవలను గాని మనము బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మనకు తగవు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ ప్రేమను రుచి చూసిన మేము ఆ ప్రేమను క్రియల్లో చూపించేవారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.